ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. తిరుమలలో ఘనంగా సేనాధిపతి ఉత్సవం. బ్రహ్మోత్సవాల్లో విధుల నిర్వహణ పూర్వజన్మ సుకృతం. టీటీడీ నిఘా భద్రతా సిబ్బందితో టీటీడీ ఈవో అవగాహన సదస్సు. తిరుమల రెండో ఘాట్లో ఆధ్యాత్మిక పరిమళాల తోట. పుష్పాలు పత్రాలు ఫలాలతో పరిమళిస్తున్న వినాయక వనం. తిరుమలలో ఘనంగా వరాహ జయంతి. స్వామివారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం. స్వయంగా బ్రహ్మ నిర్వహించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం. శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్రపై ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా కొనసాగేందుకు ఆగమోక్త ప్రక్రియ అయిన ఈ అంకురార్పణను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మాడవీధులలో ఊరేగించారు. వైఖానసాగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యం ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే అంకురార్పణలోని ఉద్దేశం. ఈ మేరకు విశ్వక్సేనుల వారిని మాడవీధుల్లో ఊరేగించి ఆలయానికి చేర్చారు. విశ్వక్సేనుల వారికి ఆస్థానం నిర్వహించిన అనంతరం యాగశాలలో భూమాతను ప్రార్థిస్తూ నవపాలికలలో బీజవాపన చేశారు. ఇక రేపు సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాహన సేవల సమయంలో గరుడ సేవ తదితర ముఖ్యమైన రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలోని నిఘా భద్రతా సిబ్బంది మెలగాల్సిన తీరుపై ఆస్థాన మండపంలో బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో భద్రతా సిబ్బందులు కీలకమైన విజిలెన్స్, హోంగార్డ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారని, భక్తులు సులభంగా వాహన సేవలలో శ్రీవారిని దర్శించుకునేలా సహకరించాలని సూచించారు. ముఖ్యంగా గ్యాలరీలన్నింటినీ సెక్టార్లుగా విభజించడం వలన ఆయా సెక్టార్లలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం సులభమవుతుందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు డీఐజీ శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి ప్రకటించారు. బుధవారం తిరుమలలోని పోలీస్ విశ్రాంతి మందిరంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం 3,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు సిబ్బంది అందరికీ ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఆది వరాహ క్షేత్రమైన తిరుమలలో వరాహ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీరు, వివిధ రకాల ఫలాలతో తయారు చేసిన పంచామృతాలతో స్వామిని అభిషేకించారు. ఈ కార్యక్రమాల్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆదివరాహ క్షేత్రమైనటువంటి తిరుమలలోని భూవరాహస్వామివారి దేవాలయంలో 2,600 సంవత్సరాల నుంచి వరాహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ భూస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు ఇవన్నింటితో ప్రత్యేకమైనటువంటి అభిషేకం కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవోక్తంగా అర్చక స్వామి నిర్వహించారు. స్థల పురాణ ప్రకారం ముందు పూజ నివేదన ఇవంతా కూడా వరాహస్వామివారికి చేసేగానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులందరికీ వరాహస్వామివారి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి కృపకటాక్షలు, ఆశీస్సులు ఎప్పుడు కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ. రేపు వినాయక చవితి. దేశమంతా జై గణేశ అని స్మరించే, అర్చించే విశేష పర్వదినం.
ఈ సందర్భంగా ఆ వినాయక స్వామిని పత్రాలు పుష్పాలు ఫలాలతో అర్చించి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమల రెండవ ఘాట్లో కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయం పక్కన ఉన్న వినాయక వనంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఆదిదేవుడు వినాయకుడు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో గణనాథుని స్థానం విశిష్టం. ఏ శుభకార్యం నిర్వహించాలన్నా, ఏ పనిని ప్రారంభించాలన్నా తొలుత విఘ్నాలు తొలగించే వినాయక స్వామివారి దివ్యాశిస్సులు మెండుగా ఉండాలి. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన వినాయక స్వామి ఆవిర్భవించిన భాద్రపద చవితి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఊరు వాడ ఆ స్వామిని సేవించి విఘ్నాలు తొలగించి శుభాలు ప్రసాదించు స్వామి అని వేడుకుంటారు. ఈ నేపథ్యంలో నిత్యం వేలాది మంది శ్రీవారి దర్శనార్థం తరలి వెళ్లే తిరుమల ఘాట్లు భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది వినాయక వనం. తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ ప్రారంభంలో వినాయక స్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్నదే వినాయక వనం. ఈ వనంలో స్వామివారికి నిర్వహించే పూజల్లో వాడే ఫలాలు పత్రాలు పుష్పాలు ఉండడం విశేషం. టీటీడీ అటవీ శాఖ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక వనం భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. చవితి పర్వదినాన వినాయకుని పూజించే 21 పత్రాలు 4 రకాల పండ్ల మొక్కలను ఒకే ప్రాంగణంలో నాటి సంరక్షిస్తున్నారు. ఇందులో తెల్ల జిల్లేడు, నల్ల ఉమ్మెత్త, మల్లె, లక్ష్మీ తులసి, దేవకాంచన పత్రం, కృష్ణ తులసి, తెల్లమద్ది, ఉత్తరేణి, సరుగుడు, రావి, రేగు, గన్నేరు, మరువం, దానిమ్మ, శంకుపుష్పం, తెల్లవావిలి, జమ్మి, మహాబిల్వం, మారేడు, అరటి, గరిక, జామ, సీతాఫలం, దర్భ, మామిడి మొక్కలను అటవీ శాఖ సిబ్బంది సంరక్షిస్తున్నారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు ఇక్కడ వినాయక స్వామివారిని దర్శించుకుని అనంతరం ఈ ఉద్యానవనంలో కాసేపు సేదదీరి ఇక్కడి మొక్కలను పువ్వులను తిలకించి ఆనంద పరవశులవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దాదాపు 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించాడు కనుక వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. పురాణ చారిత్రక ఆధారాలు పుష్కలంగా లభించే బ్రహ్మోత్సవాల చరిత్రపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయడోలల శ్రీ వెంకటేశ లీలల. తరతరాల తిరుమల. మీకు తెలుసా, ఒకనాడు తిరుమల శ్రీవారికి ఏటా 10 బ్రహ్మోత్సవాలు జరిగేవని? మీకు తెలుసా, పల్లవరాణి సామవై కాలంలో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవని? తిరుమల శ్రీవారికి జరిగే నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలలో బ్రహ్మోత్సవాలది అగ్రస్థానం. అందుకే 9 రోజులు తిరుమల భక్తజన సంద్రమవుతుంది. పరబ్రహ్మ అయిన శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మ 9 రోజుల పాటు చేయించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. స్వయంగా బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం కాబట్టి ఇది సర్వకామప్రదమని వరాహ పురాణం పేర్కొంటోంది. శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఆ కాలంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై అవభృతం పుష్పయాగంతో ముగిసేవి. పురాణాంశాలు ఇలా ఉండగా చారిత్రక విషయాలను పరిశీలిస్తే సామవై పేరుతో ప్రసిద్ధిగాంచిన పల్లవరాణి కాదవన్ పెరిందేవి మార్గళి మాసంలో శ్రీవారికి 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిపేలా భూములు బంగారం మాన్యంగా ఇచ్చినట్టు 7వ శతాబ్దం నాటి శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. సూర్య చంద్రులు ఉన్నంతకాలం బ్రహ్మోత్సవాలు జరగాలని సామవై ఆకాంక్షించినట్టు శాసనాలను బట్టి తెలుస్తోంది. 13వ శతాబ్దానికి చెందిన రికార్డులను పరిశీలిస్తే 10వ శతాబ్దంలో పెరటాసి మార్గళి మాసాల్లో బ్రహ్మోత్సవాలు జరిగేవని,
ఆడి నెలలో కూడా ఇదే తరహాలో తిరుక్కోడి తిరునాళ్ అనే ఉత్సవాలు నిర్వహించినట్టు స్పష్టమవుతోంది. ఇక విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలానికి వస్తే 1344 నుంచి 1404 వరకు పరిపాలించిన రెండు హరిహర రాయలు ముల్లై తిరువెంకట జీయర్ ద్వారా బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని గ్రామాలను దానంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. 16వ శతాబ్దం నాటికి సంవత్సరానికి 10 మాసాల్లో బ్రహ్మోత్సవాలు జరిగేవి. వైశాఖ ఆని మాసాల్లో తప్ప మిగిలిన 10 మాసాల్లోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఈ 2 నెలల్లో తిరుపతిలోని గోవిందరాజస్వామికి బ్రహ్మోత్సవాలు జరిగేవి. కాలక్రమంలో ప్రతి నెలా బ్రహ్మోత్సవం జరపడం మానేసి కన్యామాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తయ్యేటట్టుగా ఏడాదికోసారి బ్రహ్మోత్సవం జరపడం ప్రారంభమైంది. బ్రిటిషు దొరల పాలనలో కూడా శ్రీవారి సేవల కథాకమామిషు తెలపాల్సిందిగా చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన జార్జ్ స్ట్రాటన్ దొరను ఈస్టిండియా కంపెనీ ఆదేశించింది. ఈ మేరకు 1803 సంవత్సరంలో ఆయన అందజేసిన సవాల్ ఏ జవాబ్లో బ్రహ్మోత్సవాల వివరణ స్పష్టంగా ఉంది. ప్రస్తుత కాలానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించడంలో టిటిడి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి కీర్తిని పొందింది. ప్రస్తుతం అధిక మాసం కారణంగా ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానములు భారీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారిని చూడడం భక్తజనులకు ఓ మరపురాని అనుభూతి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-227-2233 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి భాగ్యనగర వాసులు నీరాజనాలు సమర్పించారు. మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని వివిధ గణనాథుని ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను పరవశులను చేశాయి. అవశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని మారేడుపల్లిలో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకం అర్చనలు జరిగాయి. శ్రీ సిద్ధి వినాయక స్వామివారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం విభూది, పట్టు వస్త్రాలు, గజమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. పూలు, గరికతో సహస్రనామార్చనలు జరిపి పంచహారతులను నివేదించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో కొలువైన నాగదేవతలకు భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ గణపతి ఆలయంలో గణపతి హోమం జరిగింది. ముందుగా పార్వతీనందనుడికి అర్చకులు అభిషేకం చేశారు. తరువాత గజమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. అనంతరం సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. యాగమండపంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవాలను కొలువుదీర్చి ఆలయంలో గణపతి హోమాన్ని శైవాగముక్తంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని ఉత్సవ మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను సామూహికంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. అలాగే బేగంపేటలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించాక రజత కవచం, గజమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామాలతో అర్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులు సమర్పించారు. ఇక హైదరాబాద్ ప్రకాష్ నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేక ఆరాధనలు జరిగాయి. పార్వతీనందనుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశాక నాగాభరణాలు, గజమాలలతో స్వర్ణాభరణాలతో అలంకరించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతులిచ్చారు.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరు వద్ద అల్పాహార వితరణ జరిగింది. బుధవారం సాయంత్రం ఛానల్ చైర్మన్ కె రాఘవేందర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొని అల్పాహార వితరణ చేశారు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓం నమో వెంకటేశ ఎస్విబిసి వర్కర్స్ అందరూ అంకురార్పణ రోజు అన్నప్రసాదం పెట్టాలనుకున్నారు. నేను అట్లాగే వచ్చాను కాబట్టి నా చేతులు మీదుగా పెట్టించుకున్నారు. చాలా మంచి ఉద్దేశం, నెలకి వాళ్ళకి వచ్చే జీతం చాలు అనుకోకుండా 10 మందికి అన్నం పెట్టాలనుకోవడం కూడా మంచి ఉద్దేశం. ఇలా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తే చాలా బాగుంటుంది. గోవింద. కడప జిల్లాలోని ప్రసిద్ధ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో వైభవపేతంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య పూజలు ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో చివరి రోజున ద్వారాతోరణ పూజ, పాలిక ఆరాధన, మహాకుంభారాధన, పవిత్ర హోమం, మూర్తి హోమం, పరివారక హోమం, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహాకుంభ ఉద్వాసన, కుంభ ఆలయ ప్రదక్షిణ, మూలమూర్తులకు ఆరాధనలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ గోవిందాద్రి గుట్ట కింద కొలువైన శ్రీ కాళభైరవ స్వామి ఆలయంలో హోమం జరిగింది. లోక సంక్షేమాన్ని కోరుతూ నిర్వహించిన ఈ హోమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళభైరవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఋత్విక్కులు ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని అర్చక స్వాములు వేడుకగా నిర్వహించారు. అనంతపురం జిల్లాలో వినాయక చవితి సందడి నెలకొంది. పలు ప్రాంతాలు వినాయక విగ్రహాల కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చిన్న సైజు విగ్రహం నుంచి భారీ విగ్రహాల వరకు ప్రజలు కొనుగోలు చేయడంతో వినాయక నవరాత్రి సందడితో వివిధ ప్రాంతాలు కనువిందు చేశాయి. ఎక్కువ శాతం మంది మట్టి విగ్రహాలనే కొనుగోలు చేస్తుండటం విశేషం. అలాగే కరీంనగర్లోని టవర్ సర్కిల్ ప్రాంతం వినాయక విగ్రహాల కొనుగోలుదారులతో కిటకిటలాడింది. వివిధ కళాకృతులతో అందంగా ముస్తాబైన గణనాథులను భక్తులు కొనుగోలు చేశారు. అలాగే బంతిపూలు, చామంతులు, బలుసాకు, మారేడుకాయలు, ములుకాకు, గరిక, ఉమ్మెత్త, రేగాకు, ఉత్తేరణి, గన్నేరాకు తదితర పత్రాలు, పుష్పాలు, ఫలాలను ప్రజలు కొనుగోలు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ సిద్ధివినాయక స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో గణనాథునికి అభిషేకం చేసి వివిధ రకాల పుష్పాలతో సకల సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు గణనాథుని దర్శించి జయగణేశ స్మరణలతో పులకించారు. తిరుపతి నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించి పచ్చదనం పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం అనేక చర్యలు చేపట్టింది. తిరుపతి నగర కూడళ్లతో పాటుగా రహదారులకు మధ్యలో డివైడర్లపై పలు రకాల పూల మొక్కలను ఏర్పాటు చేసింది. దీనివల్ల పచ్చదనంతో పాటు వాయు కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా చేపట్టిన ఈ చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శ్రీవారి భక్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే కాకుండా పర్యావరణ హితంగా చేపట్టిన నగర సుందరీకరణ పనులపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తిరునగరి ఆధ్యాత్మిక గిరి, నిరంతర భక్త జరి. శ్రీవారి పాదాల చెంత ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతి భక్తి పరిమళాలతో పాటు పచ్చదనంతో ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఇల వైకుంఠంగా కాంతులీనుతున్న తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిత్యం ఎన్నో వాహనాలు తిరుపతి నుండి కొండపైకి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇందువల్ల వచ్చే వాయు కాలుష్యాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందంగా తిరుమల చేరుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల అటవీ శాఖ విశేషంగా కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించి శ్రీవారి భక్తులకు ఆనందాన్ని అందిస్తోంది. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 264 హెక్టార్ల భూమిలో టీటీడీ అటవీ శాఖ పచ్చదనాన్ని విస్తరించే కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా
అలిపిరిలోని గరుడాల్వార్ వలయం నుండి కపిలతీర్థం వలయం మీదుగా లీలామహల్, రామానుజ వలయాల మీదుగా సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రం వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. మరోవైపు గరుడ వలయం నుంచి ఇస్కాన్ ఆలయం, వివేకానంద మహతి వరకు రహదారికి మధ్యన డివైడర్లపై సుమారు 30,000 మొక్కలను నాటింది. రహదారి మధ్యలో గల డివైడర్లపై ఈత చెట్లతో పాటు కాగితపు పూల మొక్కలను నాటుతున్నారు. వీటిలో ఎరుపు, తెలుపు, పసుపు, ఆరెంజ్ రంగులున్న పూల మొక్కలు ఉంటాయి. తక్కువ నీటితోనైనా జీవించే గుణమున్న కాగితపు పూల మొక్కలు వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో కూడా పచ్చదనం వెల్లివిరుస్తోంది. ఇక్కడ నందివర్ధనాలు, నూరువరహాలు, నిత్య కళ్యాణం పూలతో పాటు ఎన్నో రకాల పూల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో సుమారు 250 మంది సిబ్బంది పనిచేస్తూ పచ్చదనాన్ని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఇక అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ ముందు ఏర్పాటు చేసిన భూదేవి ఉద్యానవనం, ఆ ఎదురుగా ఉన్న శ్రీనివాస ఉద్యానవనాల్లో భక్తులు సేద తీరుతూ ఉంటారు. అలాగే బాలాజీ బస్టాండ్ ఎదురుగా నక్షత్ర రాశివనాలను ఏర్పాటు చేశారు. ఈ వనంలో భక్తులకు అవగాహన కలిగించే దిశగా నాటిన 12 రాసులు, అలాగే 36 నక్షత్రాల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తిరుపతి నగరాన్ని గుర్తించి ప్రతిష్టాత్మక ఏపీ గ్రీన్ అవార్డును టీటీడీ డిఎఫ్ఓ దేవినేని ఫణికుమార్ నాయుడుకు ముఖ్యమంత్రి అందించడం విశేషం. కాలుష్యాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఆహ్లాదాన్ని అందించేలా కృషి చేస్తున్న టీటీడీ అటవీశాఖ సేవలు అభినందనీయం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్రక చర్య జరిగింది. చెన్నైకి చెందిన మాంబలం సిస్టర్స్ ఆలపించిన కీర్తనలు భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 57,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.